स्क्वायर माइनस 5 डी प्लस 6 ऑफ y इज इक्वल टू e पावर x इनटू n रासा x स्क्वायर सो इज इक्वल टू सो इक्वेशन ది న్యాయన సరే ఈక్వేషన్ స్టార్ ఉంటే ఈక్వేషన్ స్టార్ ఏ ఫార్మేషన్ లో ఉంది ఈక్వేషన్ స్టార్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ f of t of y is equal to u f of t of y equal to u here f of t is equals to b square minus 5t plus 6 क्यूरा ये अपना ना e power x into x e power x into x square सो इपड़े हमें ना सरे इधर f of t of y equal to q formation लो उन्हीं का बढ़ती higher order लेने differential equation बट इस जनरल सॉल्यूशन का आंटे y equal to yc plus y को ही अंडे कॉम्प्लीमेंट्री सॉल्यूशन फाइंड उड़ जाए आले पर्टिकुलर इंटीग्रल को फाइंड उड़ जाए आले सो कॉम्प्लीमेंट्री सॉल्यूशन फाइंड उड़ चेंज अंक की యాక్చువల్ ఈక్వేషన్ తీసుకోవాలి అంటే f ఆఫ్ t ఎంత తీసుకోవాలి 0 సో f ఆఫ్ t 0 తీసుకుంటే నేను యాక్చువల్ ఈక్వేషన్ రాయొచ్చు మరి యాక్చువల్ ఈక్వేషన్ ఆఫ్ వన్ ఎంత కదా f ఆఫ్ m ఈక్వల్స్ టు 0 f ఆఫ్ m ఈక్వల్స్ టు 0 సో దీని m రిప్లేస్ దట్ ఇస్ m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్స్ ఎంత 0 సో ఇక్కడ 6 ఇక్కడ వన్ అంటే 6 అనేది వచ్చు ये 6 के फैक्टर्स जो होते हैं ये प्लस 6 है प्लस 6 से प्लस में रेट प्लस में मल्टीप्लाई ना करो लेकिन रेट माइनस में मल्टीप्लाई करो प्लस में माइनस का कॉम्बिनेशन पीस को नेक्स्ट 6 के फैक्टर्स 1 और 6 इक्वल टू 2 और 3 फिर ना కావాల్సిన వాళ్ళు ఎంత माइनस ఫర్ సపోజ్ రెండు ప్లస్ లే ప్లస్ 7 ఎగ్జిస్ట్ కాదు రెండు మైనస్ లే అంటే ఇంత మైనస్ 7 ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ప్రాక్టీస్ కదా ఎందుకు రెండే వాడాలి కదా ఇప్పుడు రెండు ప్లస్ లే కాబట్టి ప్లస్ 5 ఎగ్జిస్ట్ కాలేదు మరి ఏం అవ్వాలి ఇప్పుడు రెండు మైనస్ అంటే ఏమైంది ఇప్పుడు మైనస్ 5 ఎగ్జిస్ట్ కాదు సో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దిస్ ఇస్ m మైనస్ 2 ఇంటూ m మైనస్ 3 ఈక్వల్ టు 0 క్లియర్ సో m ఈక్వల్స్ టు 2 అండ్ 3 ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ ఏ కదా రియల్ అండ్ డిస్కోస్ ఏ నంబర్స్ సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఈక్వల్ నంబర్స్ కూడా కాదు సో రియల్ అండ్ డిస్టింక్ట్ ఎప్పుడైతే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ వస్తాయో సొల్యూషన్ ఎన్నైతే రూట్స్ వస్తాయో అన్ని కాన్స్టెంట్స్ ని తీసుకుని ఎక్స్పోనెన్షియల్ తో డివైడ్ అవుతుంది కాబట్టి ఎంత c1 e^x yc's దీనికి ఏం కావాలి yp క్యాలిక్యులేట్ చేయాలి now yp equals to 1 by f of t into q what is the value of f of t t square minus 5t plus 6 q ఎంత e power x into x square that is equals to ఎప్పుడు ఈ అప్లికేషన్ వాడాలి e పవర్ x x స్క్వేర్ ఎడిషన్ లో గాని సబ్ట్రాక్షన్ లో గాని వస్తే స్ప్లిట్ చేయాలి బట్ ఇక్కడ ఎడిషన్ ఎక్కిస్తాం లేదు సబ్ట్రాక్షన్ ఎక్కిస్తాం లేదు ఏం ఎక్కిస్తా అయింది మల్టిప్లికేషన్ ఎక్స్పోనెన్షియల్ ఇంటూ ఆల్జీబ్రిక్ ఉంటే సొల్యూషన్ ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అంటే d కాస్తా d ప్లస్ a అవ్వాలి d అవ్వాలి d ప్లస్ a మరి a ఎవరు అంటే ఎక్స్పోనెన్షియల్ లో ఉండే x కోఎఫిషియెంట్ మరి ఎంత 1 అంటే d ఎంత అవ్వాలి ఇప్పుడు d ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ d ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ ఎంత కదా క్లియర్ సింప్లిఫై చేద్దాం దట్ ఇస్ e పవర్ x ఇంటూ 1 బై d ప్లస్ 1 హోల్ స్క్వేర్ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇక్కడ మైనస్ 5 తో మల్టిప్లై చేస్తే మైనస్ 5 ఉంది ఇక్కడ 2d ఉంది ఇక్కడ మైనస్ 5d ఉంది అంటే d స్క్వేర్ ఉంది మైనస్ 3d ఎక్స్టెంట్ కాన్స్టెంట్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ యాక్ట్ చూడు మైనస్ మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 5 ప్లస్ 6 ప్లస్ 1 ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు 1 మరి 1 లో ప్లస్ 1 ఎంత అవ్వాలి ఇంటూ ఎంత అన్న x క్లియరా
ఇప్పుడు నాకు ఎక్స్పోనెన్షియల్ ఎలిమినేట్ అయిపోయి నాకు ఏమొచ్చింది ఇప్పుడు 1/f(d)(algebraic) వచ్చింది. సింగిల్ గా ఉంటే దట్ ఈస్ మోడల్ నెంబర్ 4. ఏంటి మోడల్ నెంబర్ 4 చెప్తుంది? 1/f(d)(algebraic). మరి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తే ఆల్జీబ్రాలే ఎక్కువ రావాలి, అంటే వేరియబుల్స్ ఎక్కువ ఉండాలి, అంటే ఈ ఎక్స్పాన్షన్ ని క్రియేట్ చేయాలి. దేని ఎక్స్పాన్షన్ లో క్రియేట్ చేయాలి? f(t). అదేంటా దీన్ని క్రియేట్ చేయాలి ఏ విధంగా అంటే 1 plus x whole inverse gaani leda 1 minus x whole inverse gaani leda 1 plus x whole power minus 2 gaani leda 1 minus x whole power minus 2 ante ikkada vache possibility batti depend avutundi naku prathi expression lo ganaki nenu observe chesthe 1 plus x 1 minus x malla 1 plus x 1 minus x ani constant derivative emundi clear ga prathi expression lo nenu pottali naku 1 i a chance ekkada undi ante constant. సో ఎంత కామన్ చేయొచ్చు? 2 అనేది కామన్ చేస్తే ఈ 2 ని ఫస్ట్ రాసిన కామన్ చేశాను కాబట్టి 1. మిగిలిన ఎలిమెంట్ d² - 3d 2 లేవు కాబట్టి ఏం చేయాలి? బై 2. ఇది డినామినేటర్. న్యూమరేటర్ తీసుకొస్తే ఎంత వస్తుంది? హోల్ ఇన్వర్స్ అవుతుంది, ఎందుకంటే దీని పవర్ అంతా 1 ఉంది కదా. సో కాబట్టి హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎంత? x. ఇదంతా x అనుకో, ఇది అనుకో x అనుకుంటే ఏ ఎక్స్పాన్షన్ క్రియేట్ అయింది? 1 plus x హోల్ ఇన్వర్స్ అయింది. మరి 1 plus x హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఎంత? ఒక ప్లస్ మైనస్, అంటే ఆర్డర్ కూడా ప్లస్ మైనస్ రావాలి. 1 ఉంది కాబట్టి అన్ని x లే, దట్ ఇస్ 1 minus x plus x square minus x cube plus and so on. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ దీనికి ఎంత వరకు వెళ్ళాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ x స్క్వేర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏ విధంగా డిపెండ్ అయ్యేలా ఛాన్స్ ఉంటాం? ఇప్పుడు x స్క్వేర్ ఉందిరా, మరి x స్క్వేర్ ఫస్ట్ డెరివేటివ్ ని d అంటున్నాం, మరి x స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x. ఎంత? 2x. మరి సెకండ్ డెరివేటివ్ చేసాం అనుకో ఎంత? 2. థర్డ్ డెరివేటివ్ చేసాం, 5. ఫోర్త్ డెరివేటివ్ చేసాం, 0. అంటే సెకండ్ డెరివేటివ్ వరకు ఎగ్జిస్ట్ అయ్యింది x స్క్వేర్ వాల్యూ. అంటే మీ ఎక్స్పాన్షన్ లో ఎలా వరకు కనిపించాలి అంటే ఇది d స్క్వేర్ లో కనిపించాలి. దానికన్నా హైయెస్ట్ పవర్ ఉంటది ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇదే ఎక్స్పాన్షన్ ని పెడదాం, ఇప్పుడు ఎక్కడ వరకు ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. సో దీన్ని e పవర్ x బై 2 ఇట్ ఎక్స్పాన్షన్ వ్రాస్తాం. 1 ప్లస్ x ఇన్వర్స్ అంటే ఎంత? 1 మైనస్ x అంటే 1. x ఎవరు? d² - 3d/2 1 - x plus x square and the square yeah. d² whole square d^4 next minus 3d undi and the 3d whole square 9d² a minus b of minus 2 3 is 6 d into d² the బై ఇది స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ రావాలి ఎంత? 4. మళ్ళా x క్యూబ్ రావాలి మైనస్ x క్యూబ్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ d ఉంటే హైయెస్ట్ ఈ d మళ్ళా నెక్స్ట్ రిపీటెడ్ టర్మ్ లో రాలేదు. మరి ఇక్కడ d స్క్వేరే కదా లీస్ట్, నెక్స్ట్ రిపీటెడ్ టర్మ్ లో వస్తుందా? రాదు. మరి d స్క్వేర్ వరకునే కదా ఎగ్జిస్ట్ అవ్వాలి, అవునా కాదా? సో d స్క్వేర్ వరకునే ఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఇంక రాదు, ఇక్కడతోనే ఎక్స్పాన్షన్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంకా ఎంత ఉంది ఇక్కడ? అర్థమైందా? ఈ x స్క్వేర్ తో మల్టిప్లై చేసి x స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే హియర్ y³ = e^x/2 × 1 × x² డబుల్ డెరివేటివ్ అంటే d స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ అంటారా? ఎంతనన్నా 2 మైనస్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే d అంటారా? 2x. ఓకేనా? విచ్ ఇస్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ ప్లస్ d^4 0, d² 2, నెక్స్ట్ d³ 0 డివైడెడ్ బై 4. ఇది ఆన్ దీన్ని సింప్లిఫై చేసి తీసుకుంటే దట్ ఇస్ e^x/2. అంటే జాగ్రత్తగా వినండి, ఫస్ట్ x స్క్వేర్ అయ్యేస్తుంది కాబట్టి x స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అవునా కదా?
అంటే ఇక్కడ ఎక్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా టూ టూ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది మైనస్ త్రీ ఎక్స్ ఉంటుంది అంటే దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ టూ బై టూ వన్ ఇక్కడ జాగ్రత్త చేస్తే మైనస్ టూ మైనస్ ఎంత ప్లస్ కదా నెక్స్ట్ టూ బై టూ ఎంత మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ అంటే మైనస్ వన్ నెక్స్ట్ వాల్యూ నైన్ టూ ఉంది ఇక్కడ ఎంత అయితే టూ క్యాన్సిల్ అవుతుంది ఇంట్లో ఫోర్ ఎన్ని టైమ్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది రావాలి అంటే ప్లస్ నైన్ బై టూ ఉంది ఎంత ఉంది ఒకవేళ సింప్లిఫై చేయి దిస్ ఇస్ టూ ఇస్ ద ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది వాల్యూ దట్ ఈస్ ఈ ఫోర్ ఎక్స్ బై టూ టూ ఎల్సిఎం తీసుకుంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ డివైడెడ్ బై టూ ఇంటూ టూ ఫోర్ దిస్ ఇస్ వై క్లియర్ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాసుకుంటే జనరల్ సొల్యూషన్ వస్తా ఇస్ వై ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి వైసి ఇస్ ద సి వన్ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై ఫోర్ ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ క్లియర్ ఓకే